ఓకే మొత్తానికైతే మళ్ళీ వచ్చినాం మనం. ఇక మీకు అందరు తెలుసు మళ్ళీ వచ్చినామంటే మనం తగ్గేది లేదు. ఈసారి మళ్ళా కొత్త వీడియోతో నచ్చినాం. ఈ కొత్త వీడియో కూడా ఎట్లా అంటే ఎవరు కూడా ఎక్స్పెక్ట్ అయ్యారు ఇంత బ్యూటిఫుల్ వీడియోను. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో ఓపెన్ చేసిన ప్రతి ఒక్కరు పూర్తి వీడియో మొత్తం పూర్తి చూడండి. ఖచ్చితంగా ఒక అద్భుతమైన అనిర్వచనీయమైన అనుభూతికి లోనవుతారు. ఎవరైతే వైజాగ్ టూర్ వేసుకుందాం లేదా వైజాగ్ వెళ్దాం వైజాగ్లో ఏమేమి చూద్దాం అని అనుకుంటారో వాళ్ళు వెళ్ళకున్నా ప్రత్యక్షంగా వెళ్ళకున్నా కానీ ఈ వీడియో చూసినట్లయితే అక్కడ వెళ్ళి ఆ బీచ్లలో తిరిగిన ఆ మ్యూజియంలలో తిరిగిన ఫీలింగ్ అనేది వస్తుంది. మీకు ఇప్పుడు లవ్ వైజాగ్ అనే ఒక సింబల్ కనిపిస్తుంది ఇక్కడ. సో మొత్తం వైజాగ్లో అంటే చూడదగిన ప్రదేశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మీరు డైరెక్ట్ వెళ్ళి స్వయంగా చూసిన అనుభూతి కలుగుతుంది. అంత అద్భుతంగా తీసిన వీడియోను. కాబట్టి ఎవరైతే వైజాగ్ టూరు వేసుకుందాం అనుకొని వెళ్ళలేకపోయారో అంటే రకరకాల బాధ్యతలు రకరకాల కారణాల వల్ల వెళ్ళలేకపోతారు కొంతమంది, సో అలాంటి వాళ్ళు ప్రత్యక్షంగా వెళ్ళిన అనుభూతి కలుగుతుంది. వీడియో మొత్తం పూర్తి చూడండి, మీకు అనుభవం కూడా మేము చెప్తాము. సో అందుకే మేము ఎప్పటికీ చెప్తూ ఉంటాము కేఆర్ క్రియేటివ్ థింగ్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి అని. సో దానివల్ల చాలా మంచి మంచి వీడియోస్ కూడా మీరు చూడొచ్చు. సో ఇప్పుడు మనం ఫస్ట్ బీచ్ అనేది ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ ఒక బీచ్ దగ్గర మనకు అంటే దాదాపు అన్ని బీచ్ల దగ్గర ఒక అద్భుతమైన అట్మాస్ఫియర్ ఏంటంటే కొబ్బరి చెట్లు లాంటి చెట్లు ఉంటాయి ఇక్కడ. ఆ చెట్లు బీచ్ ఒడ్డున ఉంటాయి. బీచ్ ఒడ్డున మట్టి ఉంటుంది, ఆ మట్టి దగ్గర ఉంటాయి. మనకైతే కొత్తగా చూసిన వాళ్ళకైతే చాలా అంటే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఆ చెట్ల కానుకొని డైరెక్ట్ మీకు రోడ్డు ఉంటుంది, అంటే ప్రధానమైన రోడ్డు ఉంటుంది. ఆ రోడ్డు గుంటా మనం జనరల్గా మనలాగా ఒప్పుకున్న వాళ్ళైతే నడుచుకుంటూ వెళ్ళి దాదాపుగా బీచ్లు అన్నీ కూడా దాదాపు ఎట్లా ఉంటుంది అంటే వైజాగ్లో ఒక 6 నుండి 7 కిలోమీటర్ల దూరం ఉంటుంది. హాయ్ అందరికీ, కేఆర్ క్రియేటివ్ థింగ్స్ సబ్స్క్రైబర్స్కు మరియు వ్యూవర్స్కు వైజాగ్కు స్వాగతం. మనం ఇప్పుడు ఇక్కడ ఉన్నది వైజాగ్ బీచ్ దగ్గర ఉన్నాం. వాస్తవానికి ఇక్కడ చాలా రకాలైన బీచ్లు ఉన్నాయి, దాంట్లో వన్ ఆఫ్ ది ఫేమస్ బీచ్ ఇది. దీని దగ్గర మనకు వైజాగ్ ఎయిర్ క్రాఫ్ట్ మ్యూజియం ఉంటుంది ఈ రోడ్కు అవుతర్ సైడ్. సో వెనక సైడ్ కనిపించేంత సముద్రము అలా ఎట్లా వస్తున్నాయి అనేది మీకు కనిపిస్తుంది. ఇక్కడ సో ఇక్కడ మేము చూస్తున్నాం మీకు ఈ అలలు ఇవన్నీ కూడా బాగా విపరీతంగా అలలు వస్తున్నాయి చూడచ్చు. అక్కడ చుట్టూ కూడా ఒక దగ్గర ఉంటుంది అక్కడ పోతుంది. మేము వైజాగ్ టూర్లో భాగంగా మీకు అందరికి కూడా ఇక్కడ సఫిషియంట్గా ఎక్కువ ఉండొచ్చు, ఎంత తక్కువ ధరలో ఉండొచ్చు ప్రతి ఒక్కదానిపైన వీడియో తీస్తాను. మాది ఇది చాలా ఒక బడ్జెట్ ప్లానింగ్లో వెళ్తే ఎట్లా ఉంటుందో సో అట్లా చేయడానికి ప్లాన్ చేస్తాం. ఇదంతా కూడా మీరు బ్యాక్ సైడ్ వ్యూ చూడొచ్చు. కొంచెం ఇప్పుడు కెమెరాను పైకి లేస్తే మన కేఆర్ వెళ్తాడు చూడొచ్చు మొత్తం సముద్రం. సో ఇదంతా బీచ్ పరిసర ప్రాంతాలు. సో ఇట్లాంటి చాలా చాలా వీడియోస్ మనం తీసినాం, అవన్నీ కూడా ఎడిట్ చేసి మీకు పెట్టబోతాం. సో మీరందరూ కూడా మన వీడియోస్ను చూసి సబ్స్క్రైబ్ చేసి అదేవిధంగా మీ ఫ్రెండ్స్కు అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ఇంత మంచి వీడియోస్ మీరు ఎప్పుడు చూసి ఉండరు, ఖచ్చితంగా ఆ ఎక్స్పీరియన్స్ అయితే మీకు కలుగుతుంది. మీరు ఇక్కడికి వచ్చి చూస్తే ఎట్లుంటుందో సేమ్ అదే ఫీలింగ్ మన వీడియో చూస్తే కూడా మీకు కలుగుతుంది. ఓకే, ఇప్పటికీ మన కేఆర్ క్రియేటివ్ థింగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని వ్యక్తులు ఎవరైనా ఉంటే ఇప్పటికి కూడా వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోరు, షేర్ చేయండి, లైక్ చేయండి. ఇక మేము మిగతా కొన్ని వీడియోలు బాయ్ థ్యాంక్ యూ. అయితే ఇంతకుముందు చెప్పుకున్నట్లు 6 నుండి 7 కిలోమీటర్ల దూరం అనేది ఉంటుంది. దీని మధ్యలోనే అన్ని రకాల బీచ్లు ఉంటాయి. జనరల్గా ఏమనుకుంటారంటే ఆ వైజాగ్లో అన్ని బీచ్లు ఉన్నాయి ఇన్ని బీచ్లు ఉన్నాయి అంటారు. అంటే వాస్తవానికి బీచ్లు అన్నీ ఉన్నాయి, కాకపోతే అదే సముద్రం ఒడ్డున ఒక్కొక్క ప్లేస్ను ఒక్కొక్కలాగా ఇప్పుడు మనకు పక్కపక్క విలేజ్లు ఎట్లా ఉంటాయో దానికి ఒక్కొక్క పేరు ఉంటుంది కాబట్టి సేమ్ అలాగే ఉంటాయి. కాకపోతే ఒక్కటి మాత్రం చెప్పచ్చు, ఒక్కొక్క బీచ్కు ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుంది.
ఫర్ సపోజ్ మనం ఇటు చివరి నుంచి చూసుకుంటే తెన్నెటి బీచ్ అనేది స్టార్టింగ్ వస్తుంది మనకు. అది చాలా అద్భుతంగా ఉంటుంది. అక్కడ సినిమా వాళ్ళు కూడా సినిమాలు తీసిన లొకేషన్స్ అనేవి మనకు కనిపిస్తాయి. అక్కడ దాన్ని దాటుకొని వెళ్తూ ఉంటే రకరకాల బీచ్లు వస్తూనే ఉంటాయి. సో మనలాగా ఒప్పుకున్న వాళ్ళు అయితే 6-7 కిలోమీటర్లు నడిస్తే మాత్రం చాలా చక్కటి అనుభూతి కలుగుతుంది. లేదంటే చాలా రవాణా సౌకర్యం అంటే రవాణా సౌకర్యాలు ఉంటాయి, క్యాబ్స్ ఉంటాయి, మనకు ర్యాపిడ్ బైక్స్ ఉంటాయి, ఇట్లా రకరకాల అన్ని రకాల సౌకర్యాలు ఉంటాయి అక్కడ. సో అన్ని రకాలు ఉపయోగించుకోవచ్చు. ఇంకొకటి ప్రత్యేకత ఏంటంటే మనకు దానికి చెప్పే ముందు ఒకటి మీకు చెప్పాలి, కేఆర్ ఇక్కడ ఒక చిన్న పిట్టగూడు కడతాడు. ఆ పిట్టగూడు ఏంటంటే సముద్రం ఒడ్డును ఇసుకను చూడడంతోనే కేఆర్ నాతో చెప్పిన ఒకటే మాట, మేము చిన్నప్పుడు గంగ స్నానం అంటే గంగొడ్డు దగ్గర గంగ స్నానం అని మన తెలంగాణలో చాలా ప్రసిద్ధి, పుణ్యస్థానాలకు కానీ గంగ స్నానాలకు కానీ వెళ్తాము. సో అప్పుడు ఇట్లానే ఇసుకలా కాలబెట్టి ఇట్లా సేమ్ ఇట్లా పిచ్చుక కూడా అని కట్టేవాళ్ళం. సో అది మేము కడతా ఉంటే ఇట్లా నీళ్ళ అలలకు మళ్ళీ పోయేది, దాన్ని మళ్ళీ దాన్ని పునర్నిర్మించేవాళ్ళం. సో ఇట్లా అది గుర్తొచ్చింది నాకు అని చెప్పేసి కేఆర్ ఇక్కడ సేమ్ అదే విధంగా పిట్టగూడును నిర్మించడం జరుగుతుంది. చూడొచ్చు దాన్ని ఇంకా సుందరంగా అద్భుతంగా తయారు చేస్తాడు. సో ఇట్లా మొత్తం దాన్ని టోటల్గా ఒక గూడు అయితే నిర్మించాడు. దీన్ని చూసిన తర్వాత చుట్టుపక్కలలో కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు, వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తు తెచ్చుకున్నారు. సో దాన్ని చూసి చాలామంది కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు, అంటే వాళ్ళ చిన్ననాటి జ్ఞాపకాలు కూడా గుర్తొచ్చినట్టున్నాయి. సో అట్లా కేఆర్ ఒకటి మీకు అందరు తెలుసు, కేఆర్కి ఒక్కటే తెలుసు, ఎక్కడ ఉంటే అక్కడ ఆనందాన్ని పంచడం మాత్రమే తెలుసు. సో ప్రేక్షకులకు కూడా ఈ కేఆర్ వీడియోల వల్ల ఆనందాన్ని కలిగిస్తాడు. ముఖ్యంగా నాకు దోస్త్ అయినందుకంటే దోస్త్ అనే చాలా చిన్న పదం, నాకు దోస్త్ అయినందుకు అంటే ఏ ఇట్లా విలువలను తెలియదు కాబట్టి ఆ దోస్త్ అని అంటాను. చాలాసార్లు చాలా హ్యాపీ ఫీల్ అయిన సందర్భాలు ఉన్నాయి, కాకపోతే ఒకటే అప్పుడప్పుడు అనిపిస్తుంది, అరే కేఆర్ నాకు ఇంకా చిన్నప్పుడే, నేను చిన్న ఉన్నప్పుడు పరిచయం అయితే బాగుండాలి. సో ఓకే, ఇదేమైనా మనకు కేఆర్ లాంటి ఒక మంచి వ్యక్తి మనకు లభించడం లైఫ్లో ఒక అంటే మాట కరెక్ట్ కాదు కానీ అంటే జనరల్గా మనకు లైఫ్లో ఒక పార్ట్నర్ లాగా లభించడం అని చాలా చాలా హ్యాపీ అసలు. అంటే ఈ సందర్భంగా అంటే ఈ వీడియో సందర్భంగా ఎందుకో చెప్పాలనిపించింది, చెప్పిన కేఆర్ లాంటి ఒక మంచి వ్యక్తి మీకు దోస్తుగా లేకపోతే మీకు ఒక సహచరుడుగా లభించేది ఉంటే అస్సలు వదిలిపెట్టుకోకండి, ఎందుకంటే జీవితంలో కొందరు మాత్రమే మనం కలుస్తారు. ఆ కొందరిని ఏదో ఒక రీజన్ ఉంటుంది అలా కలవడానికి. సో అలాంటి మంచి వ్యక్తులను ఎప్పుడు మీట్ చేసుకోకండి. సో నేను చెప్పేది ఒకటే, అట్లాంటి మంచి వ్యక్తులు మీకు ఏదో ఒక రకంగా పరిచయం అయ్యారంటే 100% వాళ్ళని లైఫ్ లాంగ్ మీతోనే ఉంచుకోండి. సో ఇంకా మనం ఈ బీచ్ విషయానికి వస్తే మీకు అక్కడ దూరం నుంచి పడవలు కనిపిస్తున్నాయి. ఆ పడవలు అనేది చూడొచ్చు, అవి అలలు వచ్చిన సందర్భంలో ఇట్లా పైకి ముందుకు ఎగుస్తూ ఉంటాయి, పైకి ఇట్లా లేచి కింద మళ్ళీ కిందికి వస్తూ ఉంటాయి. చూసే వాళ్ళకు వాస్తవానికి అంటే ఆ పడవలో వెళ్ళే వాళ్ళకు పెద్ద ఏమనిపించదు, కానీ మనకు మాత్రం అరచేతిలో ప్రాణాలు పెట్టుకున్నట్టు అనిపిస్తుంది. అరే ఇంద్రబాబు గంత పైకి లేస్తుంది పడవ అనిపిస్తుంది. బట్ వాళ్ళు ఏమనుకుంటారు అంటే సముద్రాన్ని ఒక దేవుడులాగా పూజిస్తారు, సముద్రుడు అని. సో వాళ్ళను ఏం హాని చేయడు సముద్రుడు అనేది వాళ్ళు నమ్ముతారు కాబట్టి అంత ధైర్యంగా వెళ్ళగలుగుతారు. మీకు ఇంకొక విషయం ఏంటంటే మనకు సముద్రంలో అంటే ఇంత చివరకు రావు కానీ మధ్యలో కనిపిస్తాయి మనకు పెద్ద పెద్ద స్టీమర్స్ కనిపిస్తాయి. అసలు మనం సినిమాలలో చూస్తాంగా పెద్ద నౌకలు అంటే ఇంగ్లీష్లో స్టీమర్స్ అంటారు కదా, వాటిని చూసినప్పుడు కలిగే ఆనందం నిజంగా మనం అసలు ఏ విధంగా కూడా పొందలేము. చాలా పెద్దగా ఉంటాయి,
ఎంత దూరం చూసినా కానీ మనకు చాలా పెద్దగా కనిపిస్తాయి. అదేవిధంగా సినిమాలలో మనకు కనిపిస్తుంది స్టీమర్స్ వచ్చేటప్పుడు అంటే వెళ్ళేటప్పుడు అంటే మధ్యలో వెళ్తా అంటే కూడా ఒక రకమైన శబ్దం వస్తుంది. మేము ఇక్కడ విశాఖ బీచ్కి వచ్చినాం. దీన్ని యాక్చువల్గా దీన్ని లవ్ వైజాగ్ అనే ప్లేస్ అంటారు. మనకు దీని దగ్గరనే ఆల్ ఇండియా ఎయిర్ ఫోర్స్కి సంబంధించిన కొన్ని విమానాలకు సంబంధించిన మ్యూజియం ఉంటుంది ఇక్కడ. సో దాన్ని పర్యటన తీస్తా అన్నారు. మేము కొత్త సంబరం కాబట్టి 9 గంటలకి వచ్చినాం. సరే ఆలోపు ఇదంతా ఒకసారి చుట్టేద్దామని చూస్తాను. ఆల్రెడీ ఇప్పుడు టైం వచ్చి 10:15 అవుతుంది. ఇంకా 15 గంటలో మేము అక్కడికి వెళ్తాం. అక్కడ ఉన్న ప్రతి ఒక్కటి కూడా వీడియో తీసి మన కేఆర్ క్రియేటర్ దీక్షలో అప్లోడ్ చేయడం జరుగుతుంది. దాంతోపాటు అన్ని రకాల వీడియోస్ ఉంటాయి. మన కేఆర్ క్రియేటర్ థింగ్స్ను సబ్స్క్రైబ్ చేసుకొని షేర్ చేసి లైక్ చేసి ఈ మంచి మంచి వీడియోస్ను మన ఈ దోస్తులకు అందరికీ షేర్ చేయండి. మొత్తం బండలు జాతాను కంప్లీట్గా ఒక మంచి వీడియో మీకు చేద్దాం అని చెప్పేసి ట్రై చేస్తున్నాం. కానీ రాళ్ళు విపరీత జారుతున్నాయి. ఒక్కొక్క చాలా బాగుంది ఇక్కడ వ్యూ. బట్ ఒక్కొక్కటి ఇక్కడ మెల్లగా రాను లేకుంటే రాజు రానికి ఇంకా చాలా భయపడుతున్నాడు. నేను కొంచెం సాహసం చేసి రాగలేను ఇక్కడ వరకు. సో మనం ఇక్కడ చూడొచ్చు ఇక్కడ ఈ విశాఖ అందాలను చూడడానికి రకరకాల ప్రాంతాల నుంచి వెళ్ళి పర్యాటకులు వస్తారు. అక్కడ చిన్న అబ్బాయిని ఆడించడానికి వాళ్ళ ఫాదరు ఉన్న అబ్బాయి ఆడుకుంటున్న చూడొచ్చు. చాలా సరదాగా ఉంటుంది. ఖచ్చితంగా మీరు ఆంధ్ర టూర్ పెట్టుకుంటే వైజాగ్ టూర్ అనేది మీ టూర్లో మెన్షన్ చేసుకోండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఇక్కడ మనం చూసేటే సముద్రపు అలలు. అంటే అలలను మనం చాలా దగ్గర నుంచి చూస్తాము. కొంచెం మనం వెనక్కి వెళ్ళినట్లయితే అలలు అనేటి ఎంత దూరం నుంచి వస్తానని కనిపిస్తుంది. సో ఇప్పుడు అది చూపించే ప్రయత్నం కూడా చేస్తాం. కొంతమంది కొంత దూరం లోపలికి వెళ్తున్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 2 నుంచి 3 ఫీట్ల లోతుకు. కాకపోతే సముద్రంతో ఎప్పుడు కూడా పర్యాటకులు ఆటలాడద్దు. దూరం ఉండే చూసుకుంటూ ఎంజాయ్ చేయాలి. ఎందుకంటే మన టూర్ అనేది కూడా చాలా సక్సెస్ఫుల్గా ఉంటుంది, ఇబ్బందికరంగా లేకుండా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు అలలు ఎంత వేగంగా వచ్చి వేగంగా వెనక్కి వెళ్ళిపోతాయి అనేది. సో మనిషి కూడా ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఈ అలలు ఎట్లా అంటే ఇట్లా ముందుకు వచ్చి మళ్ళీ పడిపోయి మళ్ళీ లేస్తాయి. అంటే మన తెలంగాణ అయినప్పటికీ ఆంధ్ర పక్కనే ఉంది, కానీ ఇంతవరకు వచ్చి చూడలేదు. ఆంధ్రలో చాలా ప్రాంతాలు చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. ఖచ్చితంగా ఈ ప్లేస్ ఒక్కసారి రావాలి మీరు. కనీసం ఈ వీడియో చూసాను మీరు వస్తారని చెప్పేసి నేను ఈ వీడియో మీకు చూపిస్తున్నాను. కొన్ని బీచ్లు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. తేనేటి బీచ్, ఆర్కే బీచ్, ప్లస్ భీమ్లీ బీచ్, ఇట్లాంటి చాలా బీచ్లు ఉన్నాయి. కాకపోతే మీరు తేనేటి బీచ్ ఒకటి చూస్తే ఆల్మోస్ట్ అన్ని చూసిన ఫీలింగ్ వస్తుంది. బీచ్లు అన్నీ చూసేసినాం. సో ఇప్పుడు ఇక్కడ ఉండాలి మనం. వేరే ప్లేసెస్ ఉన్నాయి. అరకు వెళ్ళేది ఉన్నది. అరకు మరియు బ్రహ్మసింగ్ కూడా వెళ్ళాలి. సో అవన్నీ వెళ్ళడంలో భాగంగా మనం ఇక్కడ వెళ్తాను. వాస్తవానికి మనకు సముద్ర బొడ్డుకు వస్తే ఇక్కడ నుండి వెళ్ళబుద్ధి కాదు. బట్ కంపల్సరీగా మనం వెళ్ళాలి కాబట్టి బలవంతంగానే కొంచెం బయటకు వచ్చేస్తాను. మనం మన కేఆర్ అన్న కూడా అదే కొంచెం మన ఇంకా ఒక 2 రోజులు స్పెండ్ చేస్తే బాగుందనే ఇదిలో ఉన్నాడు. సో తప్పదు మనం ఒక 3 రకాల టూర్స్ అంటున్నాం కాబట్టి కంపల్సరీ వేయాల్సిందే. చూడచ్చు మనం ఇది ఇక్కడ ఉండాలి వెళ్తున్నాము. ఓకే ఓకే బాయ్ బాయ్. ఓకే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్లు అలలు అనేటివి ఎగిసి పడుతూ మళ్ళీ కింద పడిపోతాయి, మళ్ళీ ఎగిసి పడతాయి. సో ఇట్లా మనిషి జీవితంలో కూడా చాలా ఆటుపోట్లు వస్తూ ఉంటాయి. అవన్నిటిని కూడా మనిషి తట్టుకొని మళ్ళీ లేచి విజయం సాధించాలి. సో అట్లాంటప్పుడే మనకు ఈ అలలను స్ఫూర్తి తీసుకొని ముందుకు సాగాలి. సో ఓకే ఎనీవే మొత్తానికైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ వస్తూ ఉంటాయి. సో మన కేఆర్ క్రియేటివ్ థింగ్స్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా ఇలాంటి మంచి వీడియోస్ను ఆదరించడానికి
మీ దోస్తులందరికీ కూడా వీలైతే వాట్సాప్ స్టేటస్ గా ఈ లింక్స్ పెట్టుకోమని చెప్పండి. ఓకే, మొత్తానికైతే ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా మీ ముందుకు తెస్తూనే ఉంటాం. దీనికి ఒక 100 లైక్స్ ఎక్స్పెక్ట్ చేస్తాను. సో ఆ 100 లైక్స్ మీరు ఇచ్చేది ఉంటే ఈ పార్ట్ 2 అంటే మనకు ఇందులోనే పార్ట్ 2 కూడా ఒకటి ఉన్నది వీడియో, మీరు 100 లైక్స్ ఎప్పుడు ఇస్తారో అప్పుడు ఇంకొక కొత్త వీడియో పెడతాం. అంతవరకు ఓకే, బాయ్ బాయ్, థ్యాంక్ యూ. ఈ వీడియో మొత్తం చూసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు.